హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. ఆ పథకానికి సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఈ పథకానికి సంబంధించి 100,000 రూపాయలు, 50,000 రూపాయలు, 70,000 రూపాయలు అయితే అందుతుంది. సో వీడియో అయితే ఎన్వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు నిన్నటి రోజునైతే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. మరి ఈ పథకం పేరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండి. యాక్చువల్గా చెప్పాలంటే మనకు లాస్ట్ వరకు ఇప్పుడు ఈ పథకానికి ప్రవేశపెట్టకముందు మనకు వైఎస్ఆర్ పెళ్లి కానుక అనేది అయితే అంటే నేమ్ అనేది అయితే ఉండింది. సో ఆ యొక్క పథకానికి సంబంధించి కూడా అప్డేట్ రాలేదు. అదేవిధంగా మనకు ఆ పథకానికి సంబంధించి కూడా డబ్బు అనేది కూడా రాలేదు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఆ పథకానికి సంబంధించి రీమోల్డింగ్ అనేది చేసి ఈ యొక్క పథకాన్ని అయితే కళ్యాణమస్తుగా అయితే కూడా పెట్టడం జరిగింది. సో మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే బడుగా బలహీన వర్గాలకు జగనన్న మరో పథకం అయితే కూడా చెప్పడం జరిగిందండి. అక్టోబర్ 1 నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా అమలుకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనితో చూసుకున్నట్టయితే మనకు 98.48% హామీలు అయితే కూడా ఇవ్వడం జరిగిందండి. కులాల వారిగా చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు అయితే 1,00,000 రూపాయలు, మరి ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహాలకు చూసుకున్నట్టయితే 1.2 లక్షలు, మరి బీసీలకు చూసుకున్నట్టయితే 50,000 రూపాయలు, మరియు మైనార్టీలకు చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు, మరియు బీసీ కులాంతర వివాహాలకు చూసుకున్నట్టయితే 75,000, మరియు వికలాంగుల వివాహాలకు చూసుకున్నట్టయితే 1.5 లక్షలు. దాని తర్వాత భవన నిర్మాణ కార్మికులకు చూసుకున్నట్టయితే 40,000 అండి. సో ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ 1 నుంచి అయితే కూడా అమల్లో అయితే ఉంటుందని అయితే చెప్పారు. మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అంటే పెళ్ళిళ్ళు స్టార్ట్ అంటే పెళ్ళిళ్ళకు సంబంధించి అప్డేట్ అనేది అంటే 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన అంటే 1వ తారీఖు నుంచి పెళ్లి చేసుకుంటున్న వారికా, లేదా మనకు జనవరి నుంచి ఆల్రెడీ పెళ్లి కొత్తగా పెళ్లి చేసుకున్న వారికా, లేకపోతే 1-2 ఇయర్స్ నుంచి పెళ్లి చేసుకున్న వారికా అని ఇలా పూర్తి డీటెయిల్స్ అన్నీ అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి. ప్రస్తుతానికి ఈ యొక్క పథకం అనేది అయితే అక్టోబర్ 1 నుంచి అయితే మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ పథకానికి సంబంధించి మనకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్గా అయితే మనకు ఈ పథకం అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక క్యాస్ట్ వైజ్గా అయితే ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి మనీ అయితే కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మనకు. అదేవిధంగా పెళ్ళి కానుకకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రాలేదండి. ఆ యొక్క పెళ్ళి కానుకకు సంబంధించి అయితే కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. కాబట్టి మనకు నిన్నటి రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి సో ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే కొత్త నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. కొత్త పథకం అనేది ప్రారంభిస్తూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనకు అక్టోబర్ 1 లోపు అయితే రావడం జరుగుతుందండి. ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్.